సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే. నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ స్లాట్లో మనము అనేక రకాలైనటువంటి నమ్మకాలను అంటే నిజంగా ఉన్న వాటిని ఎన్నిటినో గురించి మనం విషయాలు తెలియజేసుకుంటున్న ఈ క్రమంలో ఇవాళ అడ్వాన్స్డ్ ప్రానిక్ హీలర్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే పెండ్యులం డౌజింగ్. ఇక ఈ వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. అమ్మ పెండ్యులం డౌజింగ్ అంటే ఏంటమ్మా? ఈ వర్డ్ అనేది కొంచెం కొత్తగా ఉంది. పారానార్మల్ యాక్టివిస్టులకి చాలా పాత వర్డ్. ఏమైనా కానీ ఈ విషయం గురించి మేము తెలుసుకున్న అంశాన్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తామండి. మన ఛానల్ని విశ్వవ్యాప్తంగా వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు అందరికీ కూడా సాధారణంగా మన నమ్మకాలు నిజాలు వేదికకు స్వాగతం పలుకుతున్నామండి. ఈ వేదిక అంటే ఇందులో చెప్పే వీడియోస్ విశేషాలు ఏవి కూడా అంధవిశ్వాసాలని మూఢనమ్మకాలని పెంచడానికి కాదండి. ఖచ్చితంగా మనం తెలుసుకోవలసినటువంటి మన సంస్కృతి పద్ధతుల్లో అలవాట్లో పడిపోయినటువంటి కొన్ని నమ్మకాలని, ఇది నిజమా కాదా అన్న విశేషాలను గురించి, ఇది ఉన్నదా లేదా అన్నది తెలియచెప్పడమే వీడియోలో పరమార్థం అండి. సో నెగిటివ్గా తీసుకోవద్దని మనవి. ఇప్పుడు పెండ్యులం డౌజింగ్. పెండ్యులం డౌజింగ్ అంటే ఆత్మల్ని, ప్రేతాత్మల్ని పిలిచి, అంటే దగ్గరలో ఉండే ఆత్మల్ని అట్రాక్ట్ చేసి పిలిచి, వాటి ద్వారా మనకు కావలసినటువంటి ప్రశ్నలు కొన్నింటికి ఆన్సర్లు రప్పించడం కోసం ఈ పెండ్యులం డౌజింగ్ వాడతామండి. అంటే చిన్న చిన్న విషయాలు అయితే ఎక్స్పీరియన్స్ ఈజీగా ఉంటుంది జనరల్గా. అది అసలు ఉంటే నేను లైవ్లో చూపిద్దును. అది ఎట్లాగంటే దానికి ఒక క్రిస్టల్ ఉంటుంది, ఒక మెటల్ తాడ్ అంటే ఒక చైన్కి ఒక క్రిస్టల్ ఉంటుంది, ఒక ఏదో ఒక కలర్. అది క్రిస్టల్ అంటేనే కలర్ లేనిది అని అర్థం కదా. అలాంటిది ఒక ఏదో ఒక షేప్లో ఒక క్రిస్టల్ ఉంటుంది, కొన్ని కలర్స్ కూడా ఉంటాయి. ఆ క్రిస్టల్తో అది వేలాడుతూ ఉంటుందన్నమాట. ఆ వేలాడే దాన్ని ఏంటంటే ఎనర్జైజ్ చేస్తామమ్మా. ఈ పని చేయడానికి ముందు ఎనర్జైజ్ చేస్తాం. ఎనర్జైజ్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సోల్స్ని, స్ట్రగుల్డ్ సోల్స్ని మనం ఇన్వోకేట్ చేస్తాం. అప్పుడు అది ఆ పెండ్యులంని, అంటే దాన్ని డౌజింగ్ అంటే ఊగిసలాటండి, ఈ పెండ్యులం అనే దాన్ని అది మీడియంగా ఎంచుకుంటుంది. మీడియంగా ఎంచుకున్న దానికి మనం ఇలా పట్టుకుంటాం అమ్మ దాన్ని, ఆ చైన్ ఇలా పట్టుకుంటాం. పట్టుకుని అంటే అది నిశ్చలంగా ఉంటుంది, బరువుకి మనం కదపకూడదు. కదిపినా ఇలా కదపగలం కానీ మన చెయ్యి కదలకుండా అది కదలదు కదా, మన హ్యాండ్ కదలకుండా ఆ కింద అది కదలదు. ఇలా పట్టుకుంటాం. ఇలా పట్టుకుంటే మనం సపోజ్ ఒక ప్రశ్న వేస్తాం, ఈ చుట్టుపక్కల ఎనీ స్ట్రగుల్డ్ సోల్స్ హియర్ అని ఒక 3 times అడిగేటప్పటికీ అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. ఒకవైపే తిరుగుతుంది. అందులో విశేషం అది. ఇప్పుడు రైట్ సైడ్ తిరిగిందంటే అవునని అర్థం, లెఫ్ట్ సైడ్ తిరిగిందంటే లేదని అర్థం. అంటే మనం అడిగేదానికి జవాబు అనమాట. మనం ఎనీ స్ట్రగుల్డ్ సోల్ హియర్ అని అంటే ఇలా ఊగుతుంది ఒకసారి, అంటే ఉన్నాను. అక్కడి నుంచి మనం క్వశ్చన్స్ అడగాలన్నమాట. ఆ క్వశ్చన్స్, ఇవాళ వాన పడుతుందా అని అడిగాం అనుకో, మనం మొబైల్ చూస్తే తెలిసిపోతుంది ఎన్ని గంటలకు వాన పడుతుందో. ఇప్పుడు అలాంటి టెక్నాలజీ ఉంది. కానీ ఈ ఆత్మలు దెయ్యాల విషయంలో కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి, వాటికి ఏంటంటే ఎక్కడ ఉండవు సమాధానాలు. మనం అతీత శక్తిని ఉద్దేశించి తెలియచెప్పడానికి వీలుగా ఉంటాయి. అటువంటిది మనం ఇక్కడ ఉన్న పిశాచ శక్తి నుంచి తప్పించుకోగలమా అని అడిగాం అనుకో, ఫర్ సపోజ్ అండి, పిశాచ శక్తి నుంచి మనం తప్పించుకోగలమా, ఈ ఇంట్లో ఉన్న పిశాచ శక్తి నుంచి తప్పించుకోగలమా అని 2-3 times అడుగుతాం. ఒకే ఫ్రీక్వెన్సీలో అడగాలి దాన్ని. దెయ్యాలకి కానీ ఆత్మలకి కానీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మన నార్మల్ చెవులకు వినబడదు. నిజంగా చెప్పాలంటే నార్మల్ చెవులకు వినబడదు. అది కొన్ని ఈవీఎం మానిటర్స్ ఉంటాయి, అవి అంటే ఎక్స్ట్రా మ్యాగ్నిట్యూడ్ మానిటర్స్ అంటారు వాటిని, వాటికే అవి వినబడతాయి. మన మామూలు హ్యూమన్ ఇయర్కి వినబడవండి. అటువంటి దాన్ని పట్టుకుని మనకి సిగ్నల్స్ ఇస్తాయి మానిటర్స్. అలాంటి మానిటర్స్ ఉంటాయి, ఈవీపీస్ అంటారు వాటిని. ఆ ఈవీపీ మానిటర్స్ బల్బ్స్ వెలగడం వల్ల కానీ ఊగడం వల్ల కానీ చెబుతాయి మనకి.
అవేవీ అవసరం లేకుండా ఈ పెండ్యులం డౌజింగ్ ద్వారా మనం ఇక్కడున్న పిశాచి నుంచి మనం తప్పించుకోగలమా చెప్పు అని అడిగితే అది రైట్కి ఊగిందంటే తప్పించుకోగలం. ఓకే, ఆ ఊగి ఆగుతుంది అక్కడ. మళ్ళీ తప్పించుకోలేము అని అంటే అక్కడి నుంచి లెఫ్ట్కి తిరుగుతుంది, ఆగుతుంది. అయితే సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఆగుతుంది. అక్కడ వరకు గాల్లో ఆ చైన్ అలా అక్కడ ఉంటుంది, అది ఆ బరువైన బిళ్ళను పట్టుకొని. దాన్ని బట్టే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశము పారానార్మల్ యాక్టివిస్ట్లకి చాలా ఈజీగా ఉంటుంది. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్, ఈఎంపి, అలాగే ఎలక్ట్రో వైబ్రేషన్స్ పవర్ మానిటర్, ఈవిపిఎంలు అంటారు. ఈవిపి మానిటర్స్ అంటారు మామూలుగా, ఈవిపి మానిటర్స్. ఎలక్ట్రో వైబ్రేషన్స్, అవి ఎక్కడైనా ఉంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ పవర్ కెపాసిటీస్ ఉంటాయి వాటికి. ఇలాంటి పద్ధతుల్లో వాటి ఉనికిని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన పెండ్యులం డౌజింగ్ని ఈసారి ఎప్పుడైనా మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను క్రిస్టల్ని వెతుక్కోవాలి, తెచ్చుకోవాలి, దాన్ని ఎనర్జైజ్ చేయాలి, నేను పిలవాలి, అది రావాలి, నేను షూట్ చేయాలి, మీకు చూపించాలి. కనుక కొంచెం టైం ప్రాసెస్ తప్పకుండా మీకు నేను చూపిస్తాను, ఇందులో డౌట్ ఏమీ లేదు. సో ఈ పెండ్యులం డౌజింగ్ టాపిక్ కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని, నచ్చుతుందని, ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక ముఖ్యమైనటువంటి మరొక అంశంతో మరొక నమ్మకంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. పెండ్యులం డౌజింగ్ గురించి మీరు చెప్తుంటే మాకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అమ్మా. ఎందుకంటే అంటే మీరు చేసే ప్రాక్టీసెస్లో మీకు ఇది నార్మల్గానే ఉంటుంది, బట్ ఇదొక కొత్తగా ఉంది. అంతే, బాగుందమ్మా, ఇంట్రెస్టింగ్ అంశం. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ మన వీడియో. ఇక మరొక నమ్మకాలు నిజాలు అనే అంశంతో మీ ముందుకు వచ్చేస్తాం. నమస్తే. నమస్తే.